बीआरएस నుంచి బయటికి రావటం పంజర నుంచి బయటపడ్డట్టుగా ఉందని జోపల్లి కృష్ణారావు తెలిపారు. నాకు భయపడి సస్పెండ్ చేశారని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. పారదర్శక పాలన చేయాల్సిన బాధ్యత సీఎం పై ఉందన్నారు. తన రాష్ట్రం తన ఇష్టం అన్నట్టుగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తారని మండిపడ్డారు. తన ప్రశ్నలకు దేనికి సీఎం సమాధానం ఇవ్వలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అందరి పాత్ర ఉందని స్పష్టం చేశారు. నియోజకవర్గానికి ఆ రోజు మాట్లాడతా. ఇలా కాదు, ఇలా రాజీనామా సస్పెండ్ చేసిందంటే ఇప్పటి వరకు మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా నేను మాట్లాడిన ప్రశ్న సమాధానం రాలేదు. నేను మూడు నాలుగు ప్రశ్నలు ప్రసంగించిన. ఒకటి, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం ప్రకారం చేద్దండి, ప్రజాస్వామ్యం కూలేదు. అరే మీరు, నేను జిల్లాలు కొత్త జిల్లాలు చేయడానికి నేను స్వాగతించిన, కానీ కొత్త జిల్లాలు చేయడం గొప్ప కాదు. ఆ జిల్లాలను పర్యవేక్షించే అధికారులు ఎవరుతున్నారో అడుగులకు మడుగులు వచ్చే వాళ్ళని పెట్టి మీరు డీజీ స్థాయి వరకు పోయినాం, డీజీ స్థాయి కూడా చెప్పినాం. ఒకసారి పైన చెప్పండి సార్ అంటాడు ఆయన. నీకన్నా పైన ఉన్నాడు అంటే ఇదేనా ప్రజాస్వామ్యం? దీనికోసమేనా? అది కూడా ఎవరిపైన? తెలంగాణ ఉద్యమంలో మా నియోజకవర్గంలో మాతో పాటు ఉన్నటువంటి కార్యకర్తల పైన వందల కేసులు. ఆ కేసులు ఎటువంటి కేసు? ఒక మాట వినండి, రేపు వచ్చే ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావు గారికి ఎలక్షన్ పోలింగ్ ఏజెంట్గా కూర్చోవడానికి ఎవరు ఉండొద్దు బూతులలో. కాబట్టి ముఖ్యులందరి మీద కేసులు పెట్టాలా? రేపు ఆ కేసులు చూపించి మీకు పర్మిషన్ ఇవ్వము, మీరు